అన్నా ఏం పేరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు అన్వర్ హైదరాబాద్ తెలియత అధ్యక్షుడు ఇప్పుడు మేము ఇప్పటివరకు మా తెలియత కమిటీ మీటింగ్ జరిగింది ఏ విధంగా ముందు పోవాలా ఏ విధంగా మీరు యాక్టివిటీస్ రా ఏర్పాటు చేయాలా ఇట్లా మీరు ముందుకు వెళ్ళాలా ఇప్పటివరకు ఏందంటే కొన్ని మీటింగ్లు విటింగ్లు ఏం లేకుంటే ఇప్పుడు మెసేజ్లు మీటింగ్లు ఈ పెద్ద లీడర్లు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు ఫోన్లో అందబట్టలో ఉంటున్న అందరూ మాకు ప్రతి ఒక్క కార్యకర్త ఊరు నుంచి డిస్ట్రిక్ట్ నుంచి అందరూ వస్తున్నారు అందరూ ఒక్కొక్క చర్చల కూర్చొని మాట్లాడి ఏ విధంగా మనం ప్లాన్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎట్లా ముందు తీసుకుపోవాలన్నా ఇప్పుడు మనం ఏదైనా ధర్నా ప్రోగ్రామ్ కానీ ఏదైనా గవర్నమెంట్ అగేనిస్ట్ పైన ఇట్లా మనం గవర్నమెంట్ ఏమేమి వాదనలు చేసి ఏమేమి చేయకపోలే దానికి ఇట్లా అది చేయాలా యువతలకి మహిళలకి చాలా పిల్లలకి స్టూడెంట్స్కి చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళ న్యాయం కోసం ఎట్లా పోడాలనని ఇప్పటి వరకు పైన అధ్యక్షుడి దగ్గర మీటింగ్ జరిగింది ఇప్పుడు ఏ విధంగా మరి ఆలోచించిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలని ఏర్పాటు జరుగుతుంది అంటే జ్ఞానేశ్వర్ గారు నియోజకవర్గం వైస్గా పిలుస్తున్నారా లేకపోతే మీరే నియోజకవర్గం వైస్ ఆయనని వచ్చి కలుస్తున్నారు ఇప్పుడు ఈయన కొత్త అధ్యక్షుడు అయిన తర్వాత మా తెలియత తెలంగాణ అధ్యక్షుడు బొగాకు జయరాం కానీ ఆయన మాకు ప్రతి ఒక్కరికి మెసేజ్లు పెట్టి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి సపోజ్ నేను ఇప్పుడు హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు నేను నాకు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా రావాలా మన కొత్త అధ్యక్షుడు ఉన్నారు కదా ఆయనతోటి మనం కలిసి కూర్చోవాలా ఏం మనకి నిర్ణయాలు ఇస్తాడు ఆయన ఏం ఇట్లా చేయమంటాడు ఏంది మనం కూర్చొని అందరం డిస్ట్రిక్ట్ వైజ్గా పనిచేయాలా ఇంకా కాన్స్టిట్యూన్సీ వైజ్గా పనిచేయాలా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లా అసెంబ్లీ ఎలక్షన్లా తెలుగు యువతలా కూడా యువతలకు ఎంతమందికి టికెట్ ఇస్తారో ఏమో ఇట్లా ప్రార్థనలు మొత్తం మీటింగ్లు జరుగుతుంది అసలు మీరు పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు మీరు రామారావు గారిని ఆదర్శంగా తీసుకున్నారా చంద్రబాబు గారిని ఆదర్శం ఇప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారికి మా ఓల్డ్ సిటీలో రోడ్ షోలో చూసాం ఆ చాలా చిన్న వయసులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ అంటే 2006 నుంచి సార్ డెవలప్మెంట్ కానీ సార్ ఏం పని చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ అవుటర్ రింగ్ రోడ్లు కానీ పిల్లలకి స్టడీస్ కానీ ఐటీ కానీ మనకి కొండాపూర్ మాదాపూర్ హైటెక్ సిటీ ఈ హైదరాబాద్ నగరంకి డెవలప్మెంట్ ఇట్లా చేసినని ఒక్కొక్క పేరు ఒక్కొక్క టైగర్ అంటే మన చంద్రబాబు నాయుడు సార్ ఎందుకంటే స్టూడెంట్స్కి ఏం ఇస్తేనే మనం అధికారంలో ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళకి ఏం చేస్తే కష్టపడితే వాళ్ళకి ఇంట్లో వాళ్ళు మంచి ఉంటాడని అయితే ఐటీలో ఎవరు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళ చాలా సంతోషం ఇప్పుడు కూడా మేము మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు ఏం లేవై ఐటీ అంటే చంద్రబాబు నాయుడు అంటారు ఇప్పుడు వచ్చే ప్రభుత్వము మీకు ముస్లిమ్స్కి 12% రిజర్వేషన్ ఇస్తారు ఇస్తాము మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఏమి ఇస్తుంది మాకు అది ఇస్తా అంటే వాళ్ళ పైన ఐటీ దారులు ఎందుకు జరుగుతుంది మరి దొంగ ఇంట్లోనే పోలీసు వాళ్ళు అది వస్తారు కదా మేము దొంగలేము మేము పనిచేసేవాళ్ళు మేము నీతి నిజాయితీ కార్యకర్త ఎవరికి అన్యాయం జరిగితే మేము పోయి పోరాడతాం మేము ఆ కష్టపడతాము ఎందుకంటే మా నాయకుడు కూడా చెప్పు ఎవరైనా ఏదైనా ఇబ్బంది జరిగితే మీరు ముందు ఉండాలా తెలుగుదేశం పార్టీ ఏమేమి కష్టపడి పనులు చేసి ఆ ముందుకు తీసుకోవాలి పబ్లిక్లో కూడా మీరు చెప్పుకోవాలా అని ఎందుకు చెప్తాం ఏమంటే చాలామందికి తెలియదు కొంతమంది వచ్చి కన్విన్స్ చేస్తుంది ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు బీజేపీ ఉన్నారు బీజేపీ ఎంఐఎం పొద్దున్న లేస్తే మా ఓల్డ్ సిటీ హైదరాబాద్లో ఇండియా పాకిస్తాన్ అంటారు ఇప్పుడు మా ఇంటి ముందేనే భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది ఒక టెంపుల్ చిన్న టెంపుల్ ఉంది మా దోస్తులు కూడా ముస్లిం తెలుగు వాళ్ళు ఉన్నారు చాలామంది పొద్దున్న లేచి హాయ్ హలో హవరి మేము అందరం మాట్లాడుకుంటాం అట్లా ఏం లే ఇప్పుడు కులాలు గిలాలు రాజకీయం చేసే వాళ్ళే వ్యక్తి అంటే ఎంఐఎం ప్లస్ బీజేపీ ఒకటే వాళ్ళకి మేనిఫెస్టో వీళ్ళు భారత్ మాతకి అంటాడు వీళ్ళు మురార దగ్గర అంటారు అట్లా ఏం లే మనం ఒక్కో ఈ స్టూడెంట్స్ లాగా మనం ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ అందరూ కూడా మనం చెప్పుకొని వాళ్ళకి ఏమేమి కావాలా మనకి ఫ్యూచర్ మన ఏరియా ఎట్లా డెవలప్ ఉండాలా మన ఫ్యూచర్లో మన పిల్లలు పెద్దగా అయితే వాళ్ళకి స్కూల్లో ఎడ్యుకేషన్ కానీ ఏం కానీ లేకుంటే ఇట్లా ఉంటే మాత్రం మన పిల్లలు కూడా అదే అంటారు మరి ఈ కమ్యూనికలిజంలో మైండ్ అవుతారు వాళ్ళకి ఈ ఎవరైనా వస్తే ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకోవాలా డెవలప్మెంట్ ఇట్లా తీసుకోవాలా అది మాట్లాడుకోవాలా ఇప్పుడు మా హైదరాబాద్ ఎంపీ ఉన్నారు వసూదీన్ వేసి ఈయన హైదరాబాద్కి డెవలప్ చేయండి ఆయన గుజరాత్లో పోయి క్యాంపెయినింగ్ చేస్తున్నారు ఒక్కో ఎంపీ అయితే ముస్లిమ్స్లో ఎంపీ లేదా ఇండియా లెవెల్లో ఎంపీ చాలామంది ఉన్నారు ముస్లిమ్స్లో
బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరికి బీజేపీకి ఈయన టార్గెట్ చేస్తాడు, ఈయన ఎంఐఎం వాళ్ళకి బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తారు. వాళ్ళిద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారు అనుకో. ఇది డ్రామా కాకపోతే ఏంది ఇది? ఇప్పుడు మంచోడు ఎవరితే అనేది అర్థమవుతుంది. ఇది డ్రామానా గాధానా ఏమన్నా కష్ట పేదవాళ్ళకి ఏం తెలుసు? కష్టపడి పనికి పోతాడు హోల్ సిటీలో కూడా జాబ్ అది ఇది. కొంతమంది ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ కూడా ఉన్నారు, కొంతమంది జాబ్ చేస్తారు, కొంతమంది స్టడీ చేస్తారు, కొంతమంది దుబాయ్లో ఉన్నారు, సౌదీలో, యుఎస్లో అన్నీ ఉన్నారు. కానీ ఇది పొద్దున్న లేస్తే ఇది అంటాడు జై శ్రీరామ్, ఏడు అంటాడు పొద్దున్న అంటే ఏక్ బార్ ఐసా కర్ దుంగా ఐసా కర్ అట్లా జరగదు. మనం నీతి నిజాయితీగా బతకాలన్నా మనం భారతదేశంలో ఉంటాడు. ప్రతి ఒక్క ఇండియన్ మన అన్న తమ్ముళ్ళక, ప్రతి ఒక్క ఆడబిడ్డ మన చెల్లెలాక, అక్కలాక, అమ్మలాక మనం అది బావడాలా. మనం ఇది పొందులసే ఇది ఇది అంటే ఏం లేదు. ఇప్పుడు మా తెలుగు మన మన యూతల అంటే ఇప్పుడు మన నారా లోకేష్ అన్న కూడా మాకు చాలా మీటింగ్లు తీసుకుంటాం. ఇప్పుడు ఏమేం చేయాలా, ఇప్పటి నుంచి ఏంది ఇట్లా మనం పబ్లిక్కి సేవ చేయాలా. ఇప్పుడు క్యాన్సర్ బస్సు ద్వారా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఏదైనా ఉంటే మాకు దిశలో ఏ పార్టీ కూడా కానీ ఒకడే అంటారు అరే అన్న మీ పార్టీ లీటర్ కావాలన్నా, అన్న మీ లీటర్ ఇస్తే మా డాడీ ఇట్లా అయిపోతుంది అన్న, మా మమ్మీకి ఇట్లా ఇట్లా జరుగుతుందన్న, మీరు లీటర్ ఇస్తే కొద్దిగా మాకు కాపర్ అంటే మేము ఖచ్చితంగా అయిపిస్తాం. ఆ పార్టీ మజాబు కులం ఏం అడగమేము. మన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పెట్టిన హాస్పిటల్లు, మన బాలకృష్ణ సార్ ఉన్నారు, మన ఆఫీసులో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు, మేము న్యాయం చేస్తారు. తెలుగు యువత తరపు నుంచి ఎన్నో రక్తదానం బ్లడ్ క్యాంప్ పెట్టింది మేము. ఎందుకోసం పెట్టిన? ఏదైనా వాళ్ళకి హెల్త్ మంచిగా ఉండాలని మేము అది ప్రోగ్రామ్ చేస్తాం.